హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్టెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించి కొన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. సో నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17/2/2019, ఎండింగ్ డేట్ వచ్చేసి 5/3/2019. ఇక్కడ సైట్ కూడా ఇచ్చున్నారు మనం అప్లై చేయడానికి ఆన్లైన్లో, www.apeastenpower.com, apeastenpower.com. సో అట్లాగే ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం మీద 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓసీలో చూసుకుంటే ఓపెన్లో 2 ఉన్నాయి, లోకల్లో 3 ఉన్నాయి. అట్లాగే ఓసీ ఉమెన్ చూసుకుంటే లోకల్లో 2 ఉన్నాయి. అట్లాగే ఓసీ పిహెచ్ క్యాండిడేట్ని చూసుకుంటే, అంటే ఓహెచ్ క్యాటగిరీ వాళ్ళని చూసుకుంటే ఓపెన్లో 1 ఉంది. అట్లాగే బీసీబీ ఉమెన్స్కి 1 ఉంది, బీసీసీ ఉమెన్స్కి 1 ఉంది లోకల్లో, బీసీడీ ఉమెన్స్కి లోకల్లో 1 ఉంది, బీసీఈ ఉమెన్స్కి 1 ఉంది, ఎస్సీకి ఓపెన్లో 1 ఉంది, లోకల్లో 1 ఉంది. అట్లాగే ఎస్టీ ఉమెన్స్ చూసుకుంటే ఓపెన్లో 1 ఉంది. టోటల్గా మొత్తం మీద ఓపెన్లో 6, లోకల్లో 9 పోస్టులు, మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఈ పిహెచ్లో ఓన్లీ ఓహెచ్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్, మిగతా విహెచ్ మరియు హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఏజ్ చూసుకుంటే 18-42 ఇయర్స్ మధ్య ఉండాలి, ఎప్పటికంటే 1/7/2018 రాయానికి. ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 5 సంవత్సరాలు ట్రాక్ చేసి ఉంటుంది. అట్లాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 10 సంవత్సరాలు ట్రాక్ చేసి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్తే ఏ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలా ఫీల్డ్లోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే పిహెచ్ క్యాండిడేట్లు 200 రూపీస్, ఎక్స్సర్వీస్ మెన్ కూడా 200 రూపీస్ ఇక్కడ సరిపోతుంది. అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే మటుకు 700 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జాము. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్లో మనం సాధించిన మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేసి జరుగుతుంది. ఇంటర్వ్యూ ఏమి ఉండదు ఫర్దర్గా దీనికి సంబంధించి. సో రిటర్న్ ఎగ్జామ్ అయినాక 1:2 రేషియో, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించి 1:2 రేషియోలో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ రిజర్వేషన్ కట్ ఆఫ్ కూడా ఇచ్చున్నారు. ఓసీ అయితే 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30% అని ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది 2019 ఎగ్జామ్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి విశాఖపట్నంలో ఉండే వివిధ సిటీల్లో ఈ సెంటర్స్ అనేవి ఇస్తామని ఈ విశాఖపట్నం సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో అట్లాగే ఈ జాబ్లో చేరాలంటే మనం ముందుగా వాళ్ళకి బౌండ్ రాయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ జాబ్ చేస్తామని కూడా మనం బౌండ్ రాయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో అట్లాగే ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. అట్లాగే ఫీజు అనేది కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఒక సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఈ పోస్టుకు సంబంధించి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం సిలబస్ అనేది 6 పార్ట్లుగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 160 ఉంటాయంట. ఎగ్జామ్ టైం వచ్చేసి 180 మినిట్స్, ఇది 120 క్వశ్చన్లు 3 గంటల టైం తోటి ఉంటుంది. మోడల్ కూడా 3 బిట్లు ఇచ్చినారు, ఇక్కడ చూసుకోవచ్చు మనం మోడల్ టైప్ కూడా ఏ విధంగా ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.